నా పేరు పివికే మాధవరావు అండి. కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా ముమ్మిడివరం మండలం అండి, గాడిలం గ్రామం. నా పేరు మాధవరావు. ఈ యొక్క రామజీరావు గారి మీద ప్రత్యేకమైన అభిమానంతో ఈ విగ్రహాన్ని తయారు చేస్తున్నాను. ఇంచుమించుగా ఒక 10 డేస్ నుంచి ఈ విగ్రహాన్ని తయారు చేస్తున్నాను. ఈ ఫ్యూచర్స్ రావడానికి మంచి ఫోటోలు అయితే సేకరించి అన్ని హావభావాలు వచ్చేటువంటి జీవకళలు వచ్చేటటువంటి విధంగా ఈ విగ్రహాన్ని వారం రోజులు సుమారు నుంచి తెస్తున్నాను. ముందు చిన్న చిన్న అంటే ఇదివరకు ప్రాథమికంగా మట్టి విగ్రహాలు చిన్నవి చేసేవాళ్ళు అండి, వినాయకుడి విగ్రహాలు కూడా చేసేవాళ్ళు, దేవతామూర్తుల విగ్రహాలు, దేశనాయక విగ్రహాలు, అన్ని విగ్రహాలు చేస్తామండి. రామారామ నేను 40 సంవత్సరాలు సుమారు నుంచి ఈ వృత్తిలోనే ఉండి చేస్తున్నానండి. విగ్రహాలు ఇంకా ఒక 2 డేస్లు పడుతుంది, 2 రోజులు పడుతుంది. అందరికీ నమస్తే, నేను మీ రవీంద్ర, పెద్దిరెడ్డి మాధవరావు గారి అబ్బాయిని. ఈ విగ్రహాన్ని, రామోజీరావు గారి విగ్రహాన్ని గత 10 రోజులుగా ఎంతో శ్రమించి తయారు చేయడం జరిగింది. ఈ విగ్రహాన్ని తయారు చేయడం వల్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈయన చేసిన సేవలు ఏదైతే ఉన్నాయో, ఈయన మీద ఆధారపడి ఎంతమంది అయితే బ్రతికారో భావితరాల వారికి చెప్పాలన్న ఉద్దేశంతో ఈ విగ్రహాన్ని కష్టపడి తయారు చేయడం జరిగింది. ఇంకొక వారం రోజుల్లో తుది మెరుగులు దిద్ది రామోజీరావు గారి కుటుంబ సభ్యులకి అందజేద్దామనే ఉద్దేశంతో ఈ విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది. గతంలో సినీ సెలబ్రిటీల విగ్రహాలు సూపర్ స్టార్ కృష్ణ గారు, జయలలిత, ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, అక్కినే నాగేశ్వరరావు గారు ఇలాంటి ఎంతోమంది ప్రముఖుల విగ్రహాలు తయారు చేసి వారి కుటుంబ సభ్యులకి అందజేశాం. వ్యాపార దృక్పథంతో కాకుండా వాళ్ళు చేసిన సేవలకి నెక్స్ట్ జనరేషన్ తెలియాలన్న ఒకే ఒక్క ఉద్దేశంతో ఈ విగ్రహాలు తయారు చేస్తున్నాం. ఈ విగ్రహ నమూనా తయారు చేయడానికి మొట్టమొదటిగా మేము వాడేది మట్టి. ఆ మట్టి నమూనాలో విగ్రహం తుదిమెరుగులు దిద్దుకున్న తర్వాత కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి సిమెంటు, ఫైబరు, కాంస్యం ఈ 3 మెటీరియల్స్లో మనం విగ్రహం తయారు చేయడం జరుగుతుంది. ఆంధ్ర, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలే కాకుండా ఇతర దేశాలకు కూడా మనం విగ్రహాలు పంపించాం. సౌత్ ఆఫ్రికా, పోర్ట్ బ్లెయిర్ ఇలాంటి ఇతర దేశాలకు కూడా విగ్రహాలు పంపించిన ఘనత గాడిలంకకు ఉంది.